ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలంటూ హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఏఐసీసీ టీపీసీసీ డీసీసీ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య ఆదేశాల మేరకు తుర్కపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు నిరసనగా మండలంలోని హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కాలంలో బ్రతకడమే కష్టంగా ఉంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇష్టానుసారంగా గత 6 నెలల కాలంలో 30 రూపాయలు పెంచి పేద మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తున్నాయన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా పెరగటం వలన ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదవాడు తినలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు 60 రూపాయలు మరియు గ్యాస్ ధర 350 రూపాయలుగా గగ్గోలు పెట్టిన బీజేపీ నాయకులు ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు గ్యాస్ ధర 1000 రూపాయలు ఉంటే బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? కరోనా వచ్చి దేశ రాష్ట ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ఈరోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించి ఆదుకోవలసింది పోయి ధరలు అధికంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజల ఉసురు తీసుకుంటున్నాయే అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించి ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోందని తెలిపారు. సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు, టీపీసీసీ ఆదేశాల మేరకు, డీసీసీ ఆదేశాల మేరకు ఈరోజు అన్ని పెట్రోల్ బంకులలో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. దాని గురించి ఇక్కడ తుర్కపల్లి మండలంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు మోడీ ప్రభుత్వం ఇటు కేసీఆర్ ప్రభుత్వం అడ్డగోలుగా ఛార్జీలు వేసి డీజిల్ పెట్రోల్ పైన అధిక పన్నులు విధించి పేద మధ్యతరగతి వ్యవసాయం చేసుకునే రైతులకు, ఇటు పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బందిగా ఏర్పడది. దీనివల్ల వ్యవసాయం చేసే రైతుకి ఇంత ముందుకు 1 సంవత్సరం కింద 1000 రూపాయలు దున్నే ట్రాక్టర్ ఈరోజు 1200కు వచ్చింది. కానీ వరికి పంట చేనుకు మాత్రం మద్దతు ధర పెరగలేదు. ఇలాగైతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది రాను ముందు రోజుల్లో. ఇలాంటి కార్యక్రమాలు పెట్రోల్ డీజిల్ ధరలను ఎంబడే తగ్గించి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ధర్నాలు రాస్తారోకాలు చేసి ఎక్కడికక్కడ స్తంభింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే డీసీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య గారి ఆదేశాల మేరకు తుర్కపల్లి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీని గురించి ఇక్కడ హెచ్పీ పెట్రోల్ బంప్ దగ్గర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంబడే తగ్గించి పేద ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, ఈ సమయంలో ఈ పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలను అధికంగా ఉంచడంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు పామ్ ఆయిల్ కానీ, పప్పు ఉప్పు నూనె ప్రతి ఒక్కటి రేట్లు పెరిగి భారంగా మారింది. ఈ ధరలను వెంబడే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అలాగే టీపీసీసీ డీసీసీ పిలుపు మేరకు ఈరోజు ప్రజలపై అధిక భారం గల సామాన్య ప్రజలకు, ప్రతి ఒక్క సామాన్య ప్రజలు బయటికి వెళ్ళాలంటే పెట్రోల్ డీజిల్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈరోజు కరోనా వచ్చి ప్రజలు అందరు అతలకుతలం అవుతుంటే ఈరోజు సందట్లో సడమియ్యలాగా ఈరోజు మోడీ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు పెద్ద మోడీ, ఇటు చిన్న కేడీఎంఓ ఎవరికి తెలియకుండా గత 6 నెలలలో 30 రూపాయల పెట్రోల్ పంచి ఇలా పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తురు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఇలా ప్రజలు పడుతున్న బాధలను చూడలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అన్ని బంకుల ముంగట నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి, ఇది ఆరంభం మాత్రమే. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతుంది. ఆ రోజేమో 60 రూపాయల డీజిల్ పెట్రోల్ ఉన్నప్పుడు మరి ఈ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గగ్గోలు పెట్టారు. మరి ఈ
ఈరోజు 100 రూపాయల పెట్రోల్, 100 రూపాయల డీజిల్ అయి ఉంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పేసి ఇవాళ స్మృతి ఇరానీని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఆ రోజు 300 రూపాయల గ్యాస్ ఉన్నప్పుడు పెద్ద గగ్గోలు పెట్టి ఈరోజు చేసినావు. మరి ఇవాళ సెంట్రల్ మినిస్టర్ అయినావు, ఇలా నీ మోడీ ఇలా 100 రూపాయల పెట్రోల్, 100 రూపాయల డీజిల్, 1000 రూపాయల గ్యాస్ చేస్తుంటే నీ నోరు రావడం లేదా? ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఇలా నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇలా ఫామ్ ఆయిల్ ధర 100 రూపాయల నుంచి 6 నెలలలో 200 రూపాయలు చేసిరు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. కావున మీరు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించి పేద ప్రజలపై భారం తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షం నిలబడి పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.